షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజన్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. 99 గ్రూప్ 2 అధికారులకు పదోన్నతులు మెరిట్ లిస్టు ప్రకారమే ఇవ్వాలని సుప్రీంకోర్టు 2015లో స్పష్టం చేసింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో ఇదే చెప్పింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కూడా ఇదే బ్యాచ్ కు చెందిన అధికారి. మెరిట్ లిస్టు ప్రకారం కాకుండా ఉద్యోగంలో చేరిన తేదీ ప్రకారం సీనియార్టీ లెక్కించి ప్రమోషన్లు ఇప్పిస్తామంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇచ్చారు. 2022 డిసెంబర్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జనవరి 13న జీవో నంబర్ 121 ద్వారా సచివాలయంలోని 50 సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. అది కూడా మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ. మెరిట్ లిస్టును కాకుండా సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకుంది. దీంతో 7 ఎస్సీ అధికారులు ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీఎంఓ అధికారి డీఏజీ సెక్రటరీ ముత్యాలరాజు, డీఏజీ సర్వీసెస్ సెక్రటరీ పోలా భాస్కర్ ను ఈ నెల 30వ తేదీన ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆఘమేఘాల మీద మంగళవారం జీవో 121 ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ 50 ఉద్యోగుల ప్రమోషన్లను ఆపేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు వచ్చి 2 ఆ ఉద్యోగులకు కానీ వారు పనిచేస్తున్న శాఖలకు కానీ ప్రభుత్వం ఈ ఆర్డర్ కాపీని పంపించలేదు. పంతొమ్మిది గ్రూప్ 2 నోటిఫికేషన్ లో అర్హత సాధించిన వారిని 2001, 2002, 2005, 2017 నుంచి 18లో 3 ప్రభుత్వం ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఈ ఉద్యోగులకు సీనియార్టీ నిర్ణయించాలని 2015లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరందరికీ ఏపీఎస్సీ ఒకే మెరిట్ లిస్టు పంపింది. ఈ మెరిట్ లిస్టునే భవిష్యత్ సీనియార్టీ లిస్టుగా పరిగణించి ప్రమోషన్లు ఇవ్వాలి. మెరిట్ లిస్టుపై టీఏజీ నిర్ణయం తీసుకుని మెమో ఇచ్చింది. దీని ప్రకారం సీనియార్టీ జాబితా సిద్ధం చేసి ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ఉద్యోగులను అడగాలి. 2022 వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోపు ఉద్యోగంలో చేరిన తేదీ ప్రకారం సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేలా ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతుందని భావించి 7 ఎస్సీ ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. జాయినింగ్ డేట్ ఆధారంగా కాకుండా మెరిట్ లిస్టు ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలంటూ 2022 డిసెంబర్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సచివాలయంలోని ఆర్థిక వాణిజ్య పన్నుల శాఖలు సీసీఎల్ఏలో ఏపీఎస్సీ మెరిట్ లిస్టు ప్రకారమే సీనియార్టీ పరిగణలోకి తీసుకుని ప్రమోషన్లు ఇవ్వాలని అంతకుముందు వెంకటరామిరెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో మెరిట్ లిస్టును కాకుండా జాయినింగ్ డేట్ ఆధారంగా ప్రమోషన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు ఎలా ఉన్నా ప్రతి సందర్భంలో ఆయన సర్కారుకు అండగా నిలుస్తోంది. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా తోసిరాజని ప్రభుత్వం పదోన్నతుల జీవో జారీ చేసింది. ఉద్యోగులు జాయిన్ అయిన తేదీ నుంచి సీనియార్టీ పరిగణించి 50 ప్రమోషన్లు ఇప్పించారు. ఆ 50 వెంకటరామిరెడ్డి నంబర్ 40 కావడం విశేషం. ఆయన కోసమే నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు పొందిన ఆ 50 ఎవరూ వెనక్కి వెళ్లొద్దని, ప్రమోషన్ ప్రకారం వచ్చిన పోస్టుల్లోనే ఉండాలని వెంకటరామిరెడ్డి చెబుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చే పనిలో ఉన్నారని భరోసా ఇస్తున్నట్టు సమాచారం. జీవో నెంబర్ 121 ఉపసంహరణ ఫైలుపై సీఎం సంతకం పెట్టకుండా ఎందుకు ఆపలేకపోయారని బాధిత ఉద్యోగులు వెంకటరామిరెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఉపసంహరణ ఉత్తర్వు కేవలం కోర్టులో చూపించడానికి మాత్రమేనని, వాస్తవంగా దీన్ని అమలు చేసేది లేదని వెంకటరామిరెడ్డి భరోసా ఇస్తున్నట్టు చెబుతున్నారు.